పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే ఉంచాలని అరకు జిల్లాలో కలపవద్దని ఉమ్మడిగా కలిసి ఉండాలని అఖిలపక్ష నేతలు తీర్మానం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని అఖిలపక్షం పార్టీల నాయకులు నిర్ణయించారు. వచ్చే నెల 6, 7, 8 తారీఖుల్లో నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి 9వ తారీఖున జిల్లా కలెక్టర్కు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఆఖిలపక్ష సమావేశానికి అధికార పార్టీ వైకాపా జనసేన సిపిఎం నేతలు గైర్హాజరయ్యారు. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఆఖిలపక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ మాజీ మంత్రి బంటారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ జనసేన తప్ప మిగిలిన అన్ని పార్టీ నాయకులు ఆఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆధ్యత్యం వహించడంటే ఈ పెందుర్తి కాన్స్టిట్యూన్సీ. రెండవది విశాఖపట్నానికి అనుబంధంతో ఉన్న పెందుర్తి. పర్వాలంటే ఇప్పుడు మా గౌరవం. నేను ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు పర్వాలకి విశాఖపట్నానికి కార్పొరేషన్ మున్సిపల్ ఉన్నప్పుడు కార్పొరేషన్ లేదు, మున్సిపాలిటీ లేదు. కానీ పెందుర్తి అంటే రాజకీయంగా ప్రాముఖ్యం లేక మహానుభావులు అందరూ ఇక్కడి నుంచి పుట్టుకెళ్ళారు. పేద మహర్షి గారు కానీ ఇక ఎంతోమంది ఇక్కడి నుంచి రాజకీయాలు చేసే చాలా స్థాయికి పెద్ద స్థాయికి కుటుంబాల పరంగా సంఘటన. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం అఖిలపక్షాలు అన్ని పార్టీ కూడా అంటే జనసేన రాకపోవచ్చు, వాళ్ళు అంగీకరించారు, వారు కూడా పార్టీ చేస్తాం మార్పించారు. వైసీపీ వాళ్ళు ఇచ్చాం, సరే వారు వేరే కారణాల వల్ల వారు రాకపోవచ్చు. ప్రధానంగా ఏంటంటే చెప్పి అనకాపల్లి కలిపోవని చెప్తున్నారు. ఇన్కమ్ అనేది క్రైటీరియా కాదు, ఏదైనా ఒక కార్యక్రమం ప్రజల కోసం తీసుకుంటాం, ప్రజా సౌలభ్యం కోసం తీసుకుంటాం, ఆదాయం కోసం తీసుకోం. ఆదాయం అనుకోకుండా పెరుగుతాయి. రెండో వెళ్తా నేను నిజకుమార్ గారు చెప్పారు, మీరు ఒప్పుకొని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా నిన్న ఎదగడికి చెప్పేది పోతున్నాయి. ఆయన కూడా నిజకుమార్ ఇచ్చాం పెందుర్తి విశాఖపట్నమని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మీ నిజకుమార్ గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ విశాఖపట్నం అంతర్భాగంలో ఉన్న పెందుర్తి ఎప్పుడు కూడా పర్వాలపై మిగతా విశాఖపట్నం మేము మొన్న కలిసి పెందుర్తిలో కలవాలని మేము వచ్చాం. అలాగే చాలా ఉన్నాయి. మరి అలాంటి పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నానికి హెడ్ తలకాయ. విశాఖపట్నానికి వచ్చే ప్రతి రూపాయి కూడా పెందుర్తి నుంచే వెళ్తుంది. ఇక ఏదైతే క్యాపిటల్ సిటీ అని అంటున్నారో విశాఖపట్నానికి ప్రాముఖ్యత చెప్తుంది ఈ ప్రభుత్వం. మరి అలాంటి క్యాపిటల్ సిటీ అని చెప్పిన మీరు విశాఖపట్నానికి తలమానికైనటువంటి హెడ్ అయినటువంటి పెందుర్తిని తీసుకెళ్ళి అనకాపల్లిలో పెట్టడం ఎందుకు అనకాపల్లి పెట్టమంటున్నారు? అనకాపల్లి వ్యతిరేకం కోం ఉదాహరణ మీరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మీరు శ్రీకాకుళంలో ఎందుకు ఇచ్చారు? మీరు తిరుపతికి పక్కనే ఉందని చాలా ఇచ్చారు, కాదు అనిపోతుంది కాదు. అలాంటప్పుడు పెందుర్తి ఇందామని చెప్పారు నా కార్పొరేటర్లో. పెందుర్తిలో 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నుంచి కటాఫ్ చెప్పే కథా సౌకర్యం ఉంది. ఇక్కడికి కథా సౌకర్యం అంటే ఓన్లీ 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్, రియల్ కథ అంటే 3 కిలో 4 కిలోమీటర్స్. అన్ని 4-5 కిలోమీటర్లో ఉన్నటువంటి పెందుర్తి విశాఖపట్నంలో కలపకుండా అనకాపల్లిలో కలపడం అనేది ఇలా దురదృష్టకరం, ప్రజాభిష్టికి వ్యతిరేకం. రెండోది మీ కమిషనర్ గారు ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చారో మన విజయ్ కుమార్ గారు, వారు ఏం చెప్పారు? వారు ఒప్పుకున్నారు ఇది విశాఖపట్నంలో ఉంచవలసి ఉంది, అనకాపల్లికి ఆర్థిక